ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేరికో స్వయం చికిత్స, ఆవేస్ హాస్పిటల్, హైదరాబాద్. నమస్తే సార్. నమస్కారం. మీరు శిల్పా చక్రపాల్ రెడ్డి 50-50 అనుబంధం మీ ఇద్దరిది కూడా. వర్ధన్ బ్యాంక్ లో కూడా పాపం తిలా పాపం తలా పిడికడు అన్నట్టుగా ఆ పాపం ఇద్దరిది అంటూ కూడా బుడ్డ శ్రీకాంత్ రెడ్డి విమర్శలు చేస్తారు. ఇప్పుడు విమర్శలు చాలా మంది చేస్తారు. ఇప్పుడు శ్రీకాంత్ ఇందాక చెప్పాను, విమర్శలు ఎవరైనా చేసినప్పుడు దీంట్లో ఎంత వాస్తవాలు ఉన్నాయని మేము దాని మీద విచారించుకొని ఇది వాస్తవాలు ఉన్నాయా లేదని నిజంగా పొరపాటు మనకేమైనా తెలియక తప్పులు ఏమైనా చేసినా తెలియదు కదా, ఒకసారి జరుగుతుంటాయి, సర్దుబాటు చేసుకుంటాం. లేని విమర్శలు చేసినప్పుడు ఏం సర్దుబాటు చేసుకోవాలి మేము? సార్, వర్ధన్ బ్యాంకులో ఎవరి పాపం ఎక్కువ ఉందంటారు? ఎక్కువ ఎవరి పాపం గారు ఉండే పాపం అంతా చక్రపాల్ రెడ్డి దగ్గర, మళ్ళా దాంట్లో ఎక్కువ తక్కువ ఉండే దాంట్లో. ఆయన, నేను ఓపెనింగ్ మాత్రమే వెళ్ళాను, రుణాలు తీసుకోండి అని చెప్పాను, తప్పితే డబ్బులు దాచుకోండి అని ఎవరికి నేను చెప్పలేదు, నాకు సంబంధం లేదని పదే పదే చెప్పాను. నిరూపిస్తే నా ఆస్తిలో సగం రాస్తి ఇస్తాను. ఇప్పుడు 50 కోట్లు ఇస్తాడు కదా నీకు కూడా, నాకు కూడా 50 కోట్లు ఇస్తాను. సరే, మంచిదే, ఎప్పుడు అడ్వాన్స్ తీసుకో, కొంచెం రేపు నిరూపిస్తా. ఓకే, కొంచెం అడ్వాన్స్ తీసుకో. అవునా, 50 కోట్లు ఎట్టా ఒకసారి ఇవ్వలేదు, చెప్పిన మాటలు యాదే, ఆయన చేసేది ఉండు, అడ్వాన్స్ అన్న తీసుకో, కొంచెం బెటర్ అవుతుంది. నేను ఇక్కడ కూడా చెప్తా ఉంటా, నియోజకవర్గం కూడా చెప్తుంటాడు, నా సొంత డబ్బులు ఇస్తాం అంటే మన సాయం ముందు అడ్వాన్సులు తీసుకురా సార్, మళ్ళీ ఎట్టా ఉండడు, రేపు ఓడిపోతాను, మళ్ళీ కనపడడం అని చెప్తుంటా. ఫిక్స్ అయితే 100% ఫిక్స్ చేస్తాం. రేపు చూడు, ఇప్పుడు ఈ గడిచిన ఈ పరిపాలన వల్ల మీరు ఒకటే అబ్జర్వ్ చేయండి, పోలీస్ వ్యవస్థను వాలంటీర్ వ్యవస్థను ఈ రెండింటిని అడ్డం పెట్టుకొని, అవునా, వీళ్ళ ధన అహంకారం అధికార అహంకారాన్ని అడ్డం పెట్టుకొని అందరిని భయపిస్తున్నారు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చింది కొన్ని ఎవిడెన్స్లే, నేను పూర్తి స్థాయిలో ఉన్నాను, ఏ రోజు చెప్పలేదే, చెప్పినానా? నా నియోజకవర్గం కథ చెప్పాను, అది జిల్లా వ్యాప్తంగా ఉంది, బయట కూడా ఉంది. ఇప్పుడు కొత్త కొత్తగా ఇప్పుడు నేను నా నియోజకవర్గంలో కూడా ఇంకా నాకు తెలియని విషయాలు ఇప్పుడు నేను ప్రచారంలో ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు నిన్న ఒక గ్రామానికి వెళ్ళాను, ఇప్పుడు నా దగ్గర కొంత ఎవిడెన్స్, వాళ్ళే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి తీసుకొని వచ్చి వాళ్ళు డిపాజిట్ చేసేది చెప్తారు. ఇప్పుడు చక్రపాల్ రెడ్డి చెప్తా ఉండేది ఏంది, నాకు సంబంధం లేదు అంటున్నాడు కదా ఆయన, ఒక ఎమ్మెల్యే, అవునా, ప్రజాప్రతినిధి, అధికార పార్టీ, అందులో ఆయన మాటలు ఏనండి, ఆయన స్పీచ్లోనే గతంలో అనేక మంది మహిళలు, మహిళ పొదుపు గ్రూప్ వాళ్ళు అన్నా మీరు ఒక బ్యాంకు పెట్టండి, అవునా, ఒక బ్యాంకు పెట్టండి, మీ బ్యాంకుల ద్వారా మాకు సాయం చేయండి, రుణాలు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు అని చెప్పేసి ఆయనే చెప్పినాడు, మీరు విన్నారో లేదో, అదే ఇది అని చెప్పినాడు ఆయన. ఏమని? అదే ఇది వర్ధన్ బ్యాంక్, అదే ఇది వర్ధన్ బ్యాంకు. వర్ధన్ బ్యాంక్ అంటే శిల్పా బ్యాంకు, శిల్పా బ్యాంక్ అంటే శిల్పా అంటే వర్ధన్ బ్యాంకు. ఆయన పదాలు వినండి, ఇది వింటే ఒక ఎమ్మెల్యే అధికార పార్టీ వాళ్ళు. సో ఈ మాట చెప్పేటప్పుడు ఆయన ఏమి ఊకే ఓపెనింగ్ పోయి బ్యాంక్ రిబ్బన్ కట్ చేసి రాలేదు, ఆయన ఒక బిల్డింగ్లో రిబ్బన్ కట్ చేసి రాలేదు, పబ్లిక్ మీటింగ్ పెట్టినాడు. మీరు చూసినారు లేదా వీడియో? చూసినారు మీరు? ఎవరు కూడా బ్యాంకులకు కానీ గోవర్మెంట్ కానీ ఓపెనింగ్లకు పోతే రిబ్బన్ కట్ చేస్తారు వస్తారు, అంతేనా? జనరల్గా ఈ ఇట్లాంటి ప్రాంతాల్లో బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు ఎవరు పెడతారు చెప్పండి, సహజంగా ఉండవు. ఇట్లాంటివన్నీ కొన్ని పెడుతుంటారు, కొన్ని స్కీమ్స్ పెడుతుంటారు కొంతమంది, అట్లా దొంగలా కొడుకులు అయితే పెట్టేది, ఈ చెప్తున్నా చూడండి, ఎందుకంటే ఇక్కడ నష్టపోయింది ప్రజలు, కార్యకర్తలు కాదు, గుర్తుపెట్టుకోండి. నేను ఎక్కడైతే ప్రజలు నష్టపోతున్నారో అక్కడే పదాలు వాడుతున్నా, మీరు బాగా చూడండి నా వీడియోలు మొత్తం చూడండి, టోటల్ చూడండి. నేను ఇక్కడే పుట్టి పెరిగిన, వాళ్ళ కష్టాలు చూసినాం, నేను ఇప్పటికి 4 సార్లు పోటీ చేసింది, ప్రజలు గెలిపించింది ఒకసారే నన్ను, కానీ ఏ రోజు నా ప్రజలు ఒక మాట లేదు, వాళ్ళతోనే ఉన్నా నేను. మీ ప్రజలు ఆర్థికంగా బాగా ఎదిగారు ఇప్పుడు? మా ప్రజల ఖచ్చితంగా బాగున్నారు, ఈ దరిద్రుడు వచ్చినాక మళ్ళీ పోయినారు నాశనమై. అంతేనా? కానీ బుడ్డ రాజశేఖర్ రెడ్డి గారు 2019తో పోల్చి ఇప్పుడు ఆస్తుల విలువ పెరిగింది, బాగానే ఆర్జించారు. అఫిడవిట్ చూసుకోవాలి, ఎలక్షన్ కమిషన్ కి ప్రతిసారి పోటీ చేసినప్పుడు అఫిడవిట్స్ ఇస్తున్నాం, ఏం మార్పులు ఉండేవి ఒకసారి చూసుకొని తెలుస్తాయి కదా. సో రేపు మీరు ఎమ్మెల్యే గెలిస్తే వీళ్ళందరూ తాట తీసేస్తారు అయితే? ఇప్పుడు ఖచ్చితంగా తీస్తాను, వదిలే ప్రసక్తే లేదు, వదిలే ప్రసక్తే లేదు, మళ్ళీ అది కూడా చెప్తున్నా. బట్టలు ఊడదీసి తంతాను అని ఇప్పుడు ప్రెసెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఖచ్చితంగా నేను, ప్రజలు అంటారు, బాధితులు అంటారు, ప్రజలు అనుకో మీరు ఉంటారా? ఖచ్చితంగా ఉంటాను, ఎందుకుంటాను, బాధితులు ఎంతటి సపోర్ట్ చేయొద్దా నేను? ప్రజలు బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇటువంటి విధానం ఒక్కటి చూపించండి నాకు. మీకంటే వయసులో పెద్ద ఆయన కదా సార్? ఆయన వయసుతో సంబంధమే లేదు, వయసుతో పెద్దోడైనప్పుడు ఇంకా బుద్ధి పెద్దగా ఉండాలి కదా. అదే వాళ్ళ అబ్బాయి ఒకవేళ మిమ్మల్ని అలా తిడితే రేపు మీరు ఎమ్మెల్యే గెలిచి, వాళ్ళ అబ్బాయి నన్ను తిట్టినప్పుడు నా ఇంటర్వ్యూ చూడండి ఒకసారి, వాళ్ళ అబ్బాయి తిట్టినాడు కదా, ఆ రోజు కూడా మాల్లో ఉన్నా నేను. వాళ్ళ అబ్బాయి ఏదది సాధికార యాత్ర పెట్టినారు చూడు, బస్సు యాత్రలు పెట్టి, అవునా, ఆ పేటిఎం బ్యాచ్ ముందర కూర్చోబెట్టుకో, వాళ్ళ అబ్బాయి మాట్లాడిన స్పీచ్ ఇన్లేదా మీరు? విన్నారా? విన్నారు కదా. మళ్ళీ ఆ అబ్బాయి ఈ నియోజకవర్గంలో ఎన్ని ఊర్లు ఉండే చక్కగా పేర్లు చెప్పగలడా? నియోజకవర్గ నైసర్గిక స్వరూపం ఏమన్నా తెలుసా?
ఎంత జనాభా ఉందో తెలుసా? ఇక్కడ ఎస్సీలు ఎంత ఉన్నారు, బీసీలు ఎంత ఉన్నారు, మైనార్టీలు ఎంత ఉన్నారు, ఓసీలు, రెడ్లు, కాపులు, కమ్మలు ఎంత ఉన్నారో తెలుసా పిల్లోడికి? ఏం తెలుసు? అన్ని మాటలు మాట్లాడేసేస్తున్నాడే నన్ను. తండ్రిగా నువ్వు అన్నట్టు పెద్దోడైతే వారించాలి కదా పిల్లలను, అవునా? ఇప్పుడు నాకు గుడ్డ రాసేది బుద్ధి లేదంటున్నారు, బాగానే ఉంది. నీకు బుద్ధి లేదంటున్నారు, మన పిల్లలకైనా సంస్కారం నేర్పియాలా? ప్రజలు మన ఇద్దరికి బుద్ధి లేదనుకుంటున్నారు, బాగానే ఉందిలే. మీడియా కూడా అనుకుంటుంది. వాళ్ళ ఫాదర్ ని మీరు తిడుతున్నారు కాబట్టి ఆయన తిట్టడం తప్పే ఉందంటారు. అప్పుడు ఇప్పుడు ఇదే కదా క్వశ్చన్, ఇక్కడ ప్రాబ్లం వస్తుండేది అక్కడనే కదా, ప్రాబ్లం ఒక్కడే వస్తుండేది అక్కడనే. ఎందుకు తిడుతున్నాం అనేది కూడా చూడాలి కదా. ఇప్పుడు చక్రపాణి రెడ్డి నేను మాట్లాడుకుంటే ఒక సహజంగా ఒక రకమైన అర్థాలు ఉంటాయి కొన్ని, సరే లాంగ్వేజ్ ఏదైనా కానివ్వండి. ఇప్పుడు నా కూతురు వచ్చేసి నేను విపరీతంగా మాట్లాడేస్తే ఆమెకేం సంబంధం? చక్రపాణి రెడ్డి కొడుకు ఏం సంబంధం ఇక్కడ? గుడ్డ రాజశేఖర్ రెడ్డి గారు సహజసిద్ధంగా మంచిగా ఉండేవారు, ఇటీవల మారారు. మీ కజిన్స్ మారలేదు బ్రదర్, మార్పు వాళ్ళే తీసుకొచ్చారు. కానీ మీ సహోదరుడు అటువైపు ఉన్నాడు, కజిన్ అవతల వైపు ఉన్నాడు. వీళ్ళని పక్కన పెట్టేస్తే మీ తండ్రి గారి కాలం నుండి మీ కుటుంబానికి ఒక ముఖ్య ఫాలోవర్గా, ముఖ్య అనుచరుడుగా ఉన్న అహ్మద్ హుస్సేన్ ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? ఆయన పార్టీ నుంచి వెళ్ళగొట్టే అంతవరకు నేను అదే చెప్తాను. ప్రజాస్వామ్యంలో ప్రజలు, పాపం నాయకులు, కొంతమంది కొన్ని పార్టీలు రకరకాల అభిప్రాయాలు తీసుకుంటారు. ఆయనకి ఏం తక్కువ ఏందో మళ్ళీ నాకే తెలియదు. వాళ్ళని క్వశ్చన్ వెళ్ళి దాన్ని ఎందుకు క్వశ్చన్ అడుగుతారు ఇవన్నీ? కానీ ఆయన వెళ్ళగొట్టేంతవరకు మీరు వెంటాడారు అంటున్నారు. నాకేం పోలేదు ఆయన వెళ్ళగొట్టి నీకు వెంటాడు నీకు. ఇప్పుడు ఆయన ఏం కదా ఊహించుకున్నాడో, నాకైతే ఇప్పుడు ఏం డిస్కస్ చేయలేదన్నా. నాకు ఈ కోరికలు ఉండే పార్టీ అధికారంలోకి వస్తే నువ్వు చేయాలని నేను అడగల. ఒకవేళ ఆయన నన్ను అడిగి నేను ఇది చేయను అంటే అవునా, సరే నిర్ణయం తీసుకున్నాను అనుకోవచ్చు. పైగా నేను డైరెక్ట్ చంద్రబాబు మనిషి అని చెప్తుంటాను. బుడ్డరాజిరెడ్డి మనిషి ఏమన్నా ఇంకా డైరెక్ట్ చంద్రబాబు మనిషి అయినప్పుడు చంద్రబాబుతో మాట్లాడుకోవచ్చు. బుడ్డరాజిరెడ్డితో ఏం పడింది నిర్ణయాలతో? నేను చంద్రబాబు మనిషినే కదా ఆయన చెప్పేది ఎప్పుడు. సో మళ్ళీ చంద్రబాబు గారు ఏమన్నా ఏం చేసినాడు నీకు? రెండుసార్లు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి రాష్ట్ర పదవులు ఇచ్చినాడు. మరి బుడ్డ రాజశేఖర రెడ్డి నీకు ఏదో అన్యాయం చేశాను అనుకున్నావు? చంద్రబాబు చూసిన నువ్వు పార్టీలో ఉండాలి కదా, పార్టీకి సేవ చేయాలి. మైనార్టీ నాయకుడు అటు వెళ్ళిపోయాడు, ఎటు వచ్చాడు? మీరు కూటమిలో భాగంగా బీజేపీ కూడా మీతో పొత్తులో ఉంది, ఎన్డీఏలో చేరిపోయారు మీరు, బీజేపీ ఇక్కడ ఉంది. అంటే మనకు నియోజకవర్గంలో తీసుకునే దాదాపు నాకు తెలిసి సబ్జెక్ట్ కరెక్షన్ ముస్లిం ఓటు, ముస్లిం మైనార్టీ ఓటు దాదాపు 45,000 పైచీలకు, క్రిస్టియన్ అంటే ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ కలిపి దాదాపు ఒక 40,000 ఓటర్లు ఉన్నాయి. వీళ్ళందరినీ మీరు ఎలా స్వీకరించుకుంటారు? అసలుకి ఎలా మీ వైపు తిప్పుకుంటారు? బీజేపీ ఉంది, బీజేపీకి ఒక యాంటీగా ఉంటారు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ మైనార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంత అంటే వాళ్ళు ఆ వర్గమే దాదాపు 100,000 ఓట్లు ఉంటారు కదా ఆ వర్గం అంతా కూడా, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ మైనార్టీ, ఎస్సీ ఎస్టీలందరూ కూడా. వీళ్ళందరినీ మీ వైపుకి ఎలా తిప్పుకుంటారు అసలు? ఎప్పుడు ప్రజలు ఒకటే వైపు ఉంటారనేది కరెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రజలకు ఏ ప్రభుత్వం అయినా వాళ్ళు ఇచ్చే హామీలు కొంచెం నమ్మడం సహజం, అవునా? ఎందుకంటే ప్రజల నుంచి వాళ్ళ కోరికలు ఏముండే తెలుసుకొని పార్టీలు కూడా హామీలు ఇస్తుంటాయి. ఎప్పుడైతే హామీలు వాళ్ళకు సక్రమంగా అందకనో, హామీలు వాళ్ళ పార్టీలు నెరవేర్చకున్నప్పుడు ప్రజలు ఆటోమేటిక్ కొంత టర్న్ వస్తుంది. సో ఇప్పుడు జరుగుతూ ఉండేది అదే. ఎందుకంటే నేను పోయిన సంవత్సరం ఫిబ్రవరి నుంచే నేను డోర్ డోర్ క్యాంపెయిన్ చేస్తాను నియోజకవర్గంలో. సో నిజంగానే వీళ్ళు ఇన్ని పథకాలు ఇస్తున్నారని మాకు కూడా లోపల ఉండేది. చెప్పుకోవడానికి పథకాలు, పేపర్ మీద చూడడానికి, ఇంకా సాక్షి పేపర్ చూస్తే స్టాంపు, అవునా? సో రోజు రాసేది చూస్తుంటారు, టీవీలలో అదే పనిగా చూపిస్తుంటారు. సో సహజంగా మేము కూడా గ్రామాలకు వెళ్ళినప్పుడు, వార్డులలో పోయినప్పుడు, డోర్ డోర్ క్యాన్వాస్ చేసినప్పుడు, సో మేము కూడా విచారిస్తాం కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏ రకంగా లబ్ధి పొందినారు, ఏ రకంగా నష్టపోయినారు తెలుగుదేశం పార్టీతో కూడా, అవునా? ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, తెలుగుదేశం పార్టీలో చేసిన దానికంటే అడిషనల్గా మీరేమి లబ్ధి పొందుతున్నారు, ఇది అడుగుతున్నాం మేము. సో వాళ్ళు ఓపెన్గా చెప్పడం జరిగింది మేము మోసపోయినామని. నీకు వాస్తవం చెప్తున్నా బ్రదర్, నేను నా రాజకీయ అనుభవం 20 సంవత్సరాల్లో ముస్లిం మైనార్టీస్ మాకు ఇక్కడ అధికంగా ఉన్నారు. ఆత్మకూరు టౌన్లో గత ఎలక్షన్లకు ఎప్పుడు కూడా, గత 4 ఎలక్షన్లకు నా వైఫ్ నిలబడినప్పటి నుంచి కూడా ఫస్ట్ టైం ఆమె కంటెస్ట్ చేసింది. సో నేను 3 సార్లు కంటెస్ట్ చేసిన ఇప్పటికి. గతంలో ఎప్పుడు కూడా ముస్లిం మైనార్టీస్ అన్ని ఇండ్లలోకి పోలేకపోయినా నేను. 30-40% మాత్రమే జనరల్గా ముస్లిం మైనార్టీస్లు మహిళలు బయటికి రారు, అవునా? సహజంగా వాళ్ళకున్న పద్ధతులు. సో ఈసారి నేను అది గమనించడం ఏంటంటే, మహిళలే బయటకు వచ్చి రాన్నా అని చెప్పేసి ఇండ్లలోకి నన్ను పిలుచుకపోయి అంత ఆప్యాయంగా ప్రేమగా. సో నేను ఎప్పుడు చూడలే, నేనే వండర్ అయినా యాక్చువల్గా. అది అంటే గతంలో మేము చేసిన మంచి పనులు, ఇప్పుడు వాళ్ళు చేయకుండా పోయిన పనులు, ఇప్పుడు మోసపోయిన పద్ధతులు, ఈ వాలంటీర్ సిస్టమ్తో నేను ఇది లాస్ట్ ఇయర్ నుంచి నాకు అనుభవం కాబట్టి కొంతమంది నేను మాట్లాడుతున్నాను, అది గుర్తుపెట్టుకోండి. వాలంటీర్స్ వాళ్ళని వేధిస్తున్న సంగతులు ఇవన్నీ కూడా వాళ్ళు నన్ను ఇంట్లో పిలుచుకొని పోయి చెప్పి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు, బయట చెప్పలేము ఇప్పుడు. అవునా? పబ్లిక్గా
వాళ్ళ వ్యక్తిత్వాలను, వాళ్ళకుండే సమస్యలను మనం తీసుకొచ్చి వాళ్ళను మనం ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురాకూడదు. వాళ్ళ బాధలు చెప్పుకున్నారు కాబట్టి ఆత్మకూరు ప్రాంతంలో ముస్లింస్ ఒక్కసారిగా హిందూ ముస్లిం మధ్య పెద్ద గొడవ జరిగేది. పెద్ద అదే చెప్తున్నా, ఇప్పుడు మా కుటుంబం 50 సంవత్సరాల అనుభవం రాజకీయ అనుభవం మా తండ్రి గారి నుంచి. విరాసప్రతాప్ రెడ్డి గారు కూడా 3 సార్లు గెలిచారు, ఆయన కూడా ఇక్కడ ఒకసారి మంత్రిగా పనిచేసినాడు. ఇన్ని సంవత్సరాల రాజకీయ దీంట్లో ఏ రోజు కూడా ఈ నియోజకవర్గంలో హిందూ ముస్లింలు గలాటలు రాలేదు. నిన్న ఎందుకు వచ్చినాయి చెప్పండి. ఎవరి వైఫల్యం అది? ఎవరి వైఫల్యము? నేను చక్రపాల్ రెడ్డిని ఇందుకే చెప్తాను, ప్రతిసారి చెప్తా ఉండేది ఇదే. ప్రజలు అక్కడ కూడా ప్రజలేనా? ఎక్కడ నిన్న జరిగిన హిందూ ముస్లిం ఘటనలు గలాటలు కూడా ప్రజలే కదా. ఒకవైపు హిందువులు, ఒకవైపు ముస్లింస్. నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు కూడా ఇట్లా రెండు మసీదు విషయాలు ప్రాబ్లం వచ్చింది. రెండు మసీదు విషయాలలో కట్టడానికి ఆటంకాలు వచ్చినాయి. మూడో కంటికి తెలియకుండా సమస్యలు సాల్వ్ చేసేసినాను. మసీదులు కట్టుకున్నారు, హిందువులు కూడా సహకరించినారు, బ్రహ్మాండంగా రెండు మసీదులు కట్టుకున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. ఇప్పుడు మరి ఈ మసీదు విషయంలో ఎందుకు వచ్చింది? ఎందుకు రావాల్సి వచ్చింది? ఇది ఈ గలాట జరగకముందు సంవత్సరంన్నర నుంచి నడుస్తూ ఉంది ఇది ఇష్యూ. ఎమ్మెల్యే గారి దగ్గరికి ముస్లిం మైనారిటీ పెద్దలు, హిందువులు అందరూ తిరిగినారు. అవునా? ముస్లింస్ పోతే ఒక సమాధానం చెప్పినాడు. అంటే వాళ్ళు చెప్పినది ఇది నాకు, నేను ఎప్పుడు ఆయన ఎదురు కూర్చో నేనే విన్నాను కదా. హిందువులు పోతే ఒక సమాధానం చెప్పినాడు. సో ఆ పంచాయతీని పంచాయతీ అనుకోండి, లేకపోతే ఏమని అనుకోండి, సమస్యను సాల్వ్ చేయకుండా నాంచుకుంటూ వచ్చిపెట్టినాడు. ఒక సందర్భంలో నా దగ్గరికి ముస్లిం మైనారిటీ పెద్దలు వచ్చినారు. వచ్చినప్పుడు ఇప్పుడు నేనేం చేయగలను అంటే, గతంలో చేసినామన్నాను, రెండు మసీదుల విషయంలో ప్రశాంతంగా వెళ్ళిపోయినాయి, మరి ఈరోజు మాకు ఈ సమస్య వస్తుంది, నువ్వు సాల్వ్ చేయాలంటే నేనేం చేయగలను? ఇప్పుడు నేనేం అధికారం లేను, ఎమ్మెల్యేని కాదు. పైగా మీరందరూ మైనార్టీస్ కూడా పోయినసారి నేను బ్రహ్మాండంగా చేసినాను పనులు, మీరందరేమో పోయి వైఎస్ఆర్ పార్టీకి సాయం చేసినారు పోయి, అవునా, అక్కడ పోయి చేయించుకోకండి అని చెప్పిన. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.